हेलो स्टूडेंट्स वेलकम टू अचीवर्स अकाडमी अचीवर्स चैनल तिरिगि अंदरिकी कूडा स्वागतम एप्रिल नेलकु संबंधिंचिन तेलंगाणा रीजनल करंट अफेयर्स नी चाला डीटेल गा ई क्लास लो मनं डिस्कशन चेद्दामु चाला चाला इंपॉर्टेंट अपडेट्स उन्नायि बिकाज़ एप्रिल नेललोने मनकु अंबेडकर् जयंती उंदी अंटे अंबेडकर् स्टाच्यू 125 फीट अंबेडकर् स्टाच्यू नी मनं इनॉग्रेट चेसुकुन्नाम एप्रिल नेललोने मनकु पंचायती राज दिवस उंदी तेलंगाणा राष्ट्रानिकी संबंधिंचिन 13 అంటే పంచాయతీరాజ్ పురస్కారాల్లో 13 పురస్కారాలు తెలంగాణ రాష్ట్రానికి అందడం జరిగింది. అదే రకంగా ఏప్రిల్ నెలలోనే తెలంగాణ నూతన సచివాలయం సెక్రటరీయేట్ ని మనం ఇనాగరేట్ చేసుకున్నాము. కూల్ రూఫ్ పాలసీ ఒక న్యూ పాలసీని కేటీఆర్ గారు ఇనాగరేట్ చేయడం జరిగింది. అదే రకంగా కొన్ని తీర్థంకరకు సంబంధించి కొన్ని స్క్రిప్చర్స్ ని మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. అదే రకంగా మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్ లో కొన్ని ఇనాగరేషన్స్ ఎవ్రీథింగ్ వి విల్ బి అండర్ Understanding in detail in this particular lecture. So, very first point, ma'am, April 14th na. మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఏప్రిల్ 14th ఇస్ ద అంబేద్కర్ జయంతి అండ్ వరల్డ్లోనే అతిపెద్ద వరల్డ్లోనే లార్జెస్ట్ అంబేద్కర్ స్టాచ్యూని హైదరాబాద్లో ఇనాగరేట్ చేయడం జరిగింది. దిస్ విల్ బి ద వరల్డ్స్ లార్జెస్ట్ అంబేద్కర్ స్టాచ్యూ. ఇది యొక్క హైట్ ఎంత నాన్న అంటే 125 ఫీట్ దీని యొక్క హైట్. సో అంబేద్కర్ స్టాచ్యూ ఈ రకంగా సెటప్ చేసుకున్నట్లయితే ఒక సర్క్యులర్ చుట్టూ ఒక సర్క్యులర్ పైన అంబేద్కర్ స్టాచ్యూని సెటప్ చేయడం జరిగింది. ఆ సర్క్యులర్ యొక్క హైట్ చూసుకున్నట్లయితే 50 ఫీట్ల హైట్ ఆ సర్క్యులర్ హైట్ అన్నది ఉన్నది. అంబేద్కర్ గారి యొక్క విగ్రహం 125 ఫీట్గా ఉన్నదని అయితే ఇక్కడ మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి. సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు మీదనే తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా నిర్మించినటువంటి సచివాలయానికి కూడా అంబేద్కర్ పేరునే పెట్టుకోవడం కూడా జరిగింది. సో వరల్డ్స్ లార్జెస్ట్ అంబేద్కర్ స్టాచ్యూ ఇనాగ్రేటెడ్ అట్ హైదరాబాద్. దీన్ని 11.80 ఎకర్స్లో ఈ అంబేద్కర్ స్టాచ్యూని సెటప్ చేస్తారు. యాజ్ ఐ సెడ్ యూ పీపుల్ వెరీ వెల్, 175 ఫీట్ దీని యొక్క టోటల్ హైట్ అయితే దాంట్లో 50 ఫీట్ మాత్రం సర్క్యులర్ హైట్ ఉన్నది, 125 ఫీట్ ఏమో స్టాచ్యూ హైట్గా ఉన్నదని చెప్పి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి. దీనికి అంటే ఈ స్టాచ్యూ నిర్మాణానికి మనం వాడినటువంటి స్టీల్ ఎంత అంటే 360 టన్స్ ఆఫ్ స్టెయిన్లెస్ స్టీల్ని మనం వాడినాము. అదే రకంగా 114 టన్స్ ఆఫ్ బ్రాన్స్ని ఈ స్టాచ్యూ కన్స్ట్రక్షన్ కొరకు మనం వాడడం జరిగింది. సో దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ అప్డేట్. 360 టన్నుల స్టెయిన్లెస్ స్టీలు, అదే రకంగా 114 టన్నుల బ్రాన్స్ని ఈ స్టాచ్యూ కోసం మనం వాడడం జరిగింది. సో దీని యొక్క డిజైనర్ ఎవరు అని చెప్పి ఎగ్జామ్లో మిమ్మల్ని అడుగుతారు. ఈ దీని యొక్క డిజైనర్ గుర్తుపెట్టుకున్నామా, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ. ఏదైతే గుజరాత్లో వరల్డ్ లార్జెస్ట్ స్టాచ్యూ ఉందో స్టాచ్యూ ఆఫ్ యూనిటీ, దట్ ఈస్ ద స్టాచ్యూ ఆఫ్ సర్దార్ వల్లభాయ్ పటేల్. ఎవరి స్టాచ్యూ అన్నది? సర్దార్ వల్లభాయ్ పటేల్. ఆ స్టాచ్యూని ఎవరైతే డిజైన్ చేస్తున్నారో సేమ్ పర్సన్స్ హ్యావ్ డిజైన్ ద స్టాచ్యూ ఆఫ్ బిఆర్ అంబేద్కర్ ఆల్సో. సో దీని యొక్క డిజైనర్ ఎవరు అంటే రామ్ వాన్జీ సూతార్. అదే రకంగా అనిల్ రామ్ సూతార్. సో దే ఆర్ ఆల్సో ద డిజైనర్ ఆఫ్ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ, విచ్ ఇస్ ద వరల్డ్స్ లార్జెస్ట్ స్టాచ్యూ సెటప్ ఇన్ ద స్టేట్ ఆఫ్ గుజరాత్. ఓకేమా? సో వీళ్ళిద్దరు కూడా గ్రేటర్ నోయిడా ప్రాంతానికి చెందిన వాళ్ళు. బోత్ ఆఫ్ దెమ్ బిలాంగ్ టు ద రీజన్ కాల్ గ్రేటర్ నోయిడా. గ్రేటర్ నోయిడా ఎక్కడ ఉందమ్మా? ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్. కానీ ప్రస్తుతం నోయిడా ఢిల్లీ గురుగ్రామ్, నోయిడా ఢిల్లీ గురుగ్రామ్ ఈ మూడు ప్రాంతాలను కలిపి వి కాల్ ఇట్ యాజ్ ద ఎన్సీఆర్ రీజన్. ఏమంటామో దాన్ని? ఎన్సీఆర్ రీజన్ అనగా నేషనల్ క్యాపిటల్ రీజన్ అని చెప్పి దాన్ని మనం చెప్పుకోవడం జరుగుతుంది. సో ఇంకొక పాయింట్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, అసలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ హూ ఈస్ ద ఆర్కిటెక్ట్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, హూ వాజ్ ద చైర్మన్ ఆఫ్ ద డ్రాఫ్టింగ్ కమిటీ, హూ వాజ్ ద పర్సన్ బిహైండ్ పూనా ప్యాక్ట్. ఈ రకంగా అంబేద్కర్ గారి యొక్క వర్క్స్, తన యొక్క
కాంట్రిబ్యూషన్ టు ద ఇండియా మనం గమనించినట్లయితే 1930 సంవత్సరంలో ఇన్ ద ఇయర్ 1930 కాలారాం టెంపుల్ మూమెంట్ కాలారాం టెంపుల్ ఉద్యమాన్ని ప్రారంభించినటువంటి వ్యక్తి బిఆర్ అంబేద్కర్ 1932లో పూనా ప్యాక్ట్ అమ్మ పూనా ప్యాక్ట్ ఇట్ వాస్ హ్యాపెండ్ బిట్వీన్ బిఆర్ అంబేద్కర్ అండ్ మహాత్మా గాంధీ ఎవరిద్దరి మధ్యలో జరిగింది పూనా ఒప్పందం అంటే బిఆర్ అంబేద్కర్ మరియు మహాత్మా గాంధీల మధ్య జరిగినటువంటి ఒప్పందం అది ఇట్ వాజ్ ఫర్ ద ఐడియా ఆఫ్ రిజర్వేషన్ టు ద డిప్రెస్డ్ క్లాసెస్ అంటే ఏదైతే ముస్లింలకు కమ్యూనల్ ఎలక్టరేట్ ప్రకటన చేసినారో అంటే ముస్లింలను ముస్లింలే ఎన్నుకుంటారు అన్నది కమ్యూనల్ ఎలక్టరేట్ అదే రకంగా దళితులకు కూడా సపరేట్ ఎలక్టరేట్ అన్నది ప్రవేశపెట్టాలన్నటువంటి ఒక కోరిక ముందుకు రావడం జరిగింది కానీ దళితులకు ప్రత్యేక ఎన్నికల విధానం ఇస్తే దళితులను కేవలం దళితులే ఎన్నుకున్నట్లయితే అది హిందూ సమాజంలో హిందూ మతములో అది చీలికకు కారణమవుతుందని చెప్పి బిఆర్ అంబేద్కర్ మహాత్మా గాంధీ గారు భావించి బిట్వీన్ బిఆర్ అంబేద్కర్ అండ్ మహాత్మా గాంధీ నిర్వాస ప్యాక్ట్ సైన్డ్ కాల్ పూనా ప్యాక్ట్ అండ్ ఈ పూనా ప్యాక్ట్ తర్వాత దళితులకు సపరేట్ ఎలక్టరేట్ స్థానంలో రిజర్వేషన్ని కూడా ప్రవేశపెట్టడం జరిగింది ఆల్సో బిఆర్ అంబేద్కర్ ఈజ్ ద ఫస్ట్ లా మినిస్టర్ ఆఫ్ ఇండియా 1990 సంవత్సరంలో మరణానంతరం తనకు భారతరత్న అవార్డు పొందడం జరిగింది హీ రిసీవ్డ్ ద పోస్టమస్ అవార్డ్ దట్ ఈస్ ద భారతరత్న అవార్డ్ 1930లో డిప్రెస్డ్ క్లాసెస్ ఫెడరేషన్ ని ప్రారంభించినాడు 1936లో ఇండిపెండెంట్ లేబర్ పార్టీని ప్రారంభించినాడు 1942లో షెడ్యూల్డ్ క్లాస్ ఫెడరేషన్ ని తాను ప్రారంభించడం జరిగింది సో హీ హావ్ స్టార్టెడ్ ద షెడ్యూల్డ్ క్లాస్ ఫెడరేషన్ ఇన్ 1942 ఇండిపెండెంట్ లేబర్ పార్టీ 1936 డిప్రెస్డ్ క్లాస్ ఫెడరేషన్ ఇన్ 1930 తాను రాసినటువంటి రచనలు పుస్తకాలు బుక్స్ మనం చూసుకున్నట్లయితే అన్హిలేషన్ ఆఫ్ ద క్యాస్ట్ ఇస్ రిటన్ బై బిఆర్ అంబేద్కర్ రనాదే గాంధీ అండ్ జిన్నా అనేటటువంటి పుస్తకాన్ని రాసింది కూడా బిఆర్ అంబేద్కర్ క్యాస్ట్ ఇన్ ఇండియా అనేటటువంటి బుక్ ను రాసింది కూడా బిఆర్ అంబేద్కర్ బుద్ధ అండ్ హిస్ దమ్మ అనే పుస్తకాన్ని రాసింది బిఆర్ అంబేద్కర్ వెయిటింగ్ ఫర్ అ వీసా ఇస్ ఆల్సో అ బుక్ రిటన్ బై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అండ్ ఇటీవల కాలంలో హై రేంజ్ అంటే బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూని 125 feet స్టాచ్యూని మనం హైదరాబాద్లో ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది దానికి సంబంధించి బిఆర్ అంబేద్కర్ కుటుంబ సభ్యుడు మునిమనవడు ఆ కార్యక్రమానికి కూడా హాజరవ్వడం జరిగింది కాగా ఈ 125 feet బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూనే ఈ స్టాచ్యూని హై రేంజ్ వరల్డ్ రికార్డ్ కింద హై రేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కింద దాన్ని నమోదు కూడా చేస్తున్నారు అని చెప్పి గుర్తుపెట్టుకోండి ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్లయితే వరల్డ్స్ లార్జెస్ట్ లేదా వరల్డ్స్ టాలెస్ట్ స్టాచ్యూ ఏంటిదంటే స్టాచ్యూ ఆఫ్ యూనిటీ దాదాపుగా 600 feet ఉంటుందన్న స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అదే మనం హైదరాబాద్లో ఇటీవల కాలంలో మనం ఇనాగ్రేట్ చేసుకున్నటువంటి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఏదైతే ముచ్చింతల్ ప్రాంతంలో మనం దీన్ని ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది ఈ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ 216 feet ఉంది నాన్న ఇట్ ఈస్ ఆఫ్ 216 feet ఓకే నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఒక కూల్ రూఫ్ పాలసీని ప్రవేశపెట్టడం జరిగింది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కూల్ రూఫ్ పాలసీ ఈ కూల్ రూఫ్ పాలసీని ప్రవేశపెట్టిన రెండవ రాష్ట్రంగా తెలంగాణ ఉంది ఫస్ట్ స్టేట్ టు హ్యావ్ సచ్ అ కూల్ రూఫ్ పాలసీ వాజ్ ఢిల్లీ ఫస్ట్ ఎవరమ్మా ఢిల్లీ ఓకే ఈ కూల్ రూఫ్ పాలసీ కింద ఒక టార్గెట్ మనం పెట్టుకోవడం జరిగింది 2023 నుండి 2028 మధ్యలో దాదాపుగా మనం పెట్టుకున్నటువంటి టార్గెట్ ఏంటంటే 300 square kilometer ఆఫ్ కూల్ రూఫ్ ని ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పి ఒక టార్గెట్ మనం పెట్టుకోవడం జరిగింది అండ్ ఇనిషియల్ గా 2024 కల్లా బై ద ఇయర్ 2024 5 square kilometer హైదరాబాద్ లో 2.5 square kilometer రెస్ట్ ఆఫ్ హైదరాబాద్ లో కూల్ రూఫ్ అంటే ఏంటి ఆ కూల్ రూఫ్ ఒకవేళ మనం సెటప్ చేస్తే ఇట్ విల్ బి అబ్జర్వింగ్ ద సన్ రేస్ అండ్ కీప్ ద రెసిడెన్సెస్ కీప్ ద హౌసెస్ కూల్ ఓకే నెక్స్ట్
G20 కి సంబంధించి G20 మెయిన్ సదస్సు ఈ సంవత్సరం ఇండియా హోస్ట్ చేయబోతుంది. కానీ G20 కి సంబంధించి కొన్ని సదస్సులు ఇతర ప్రాంతాల్లో నిర్వహిస్తూ ఉన్నారు. లైక్ గోవా, విశాఖపట్నం, లక్నో, పూణే ఇటువంటి ప్రాంతాల్లో వివిధ రకాల సదస్సులు G20కి సంబంధించినవి నిర్వహిస్తూ ఉన్నారమ్మా. అందులో భాగంగానే G20 డిజిటల్ ఎకానమీ వర్కింగ్ గ్రూప్, గుర్తుపెట్టుకోవాలి, G20 డిజిటల్ ఎకానమీ వర్కింగ్ గ్రూప్, డిజిటల్ ఎకానమీ వర్కింగ్ గ్రూప్ ఈ సదస్సు అన్నది సెకండ్ G20 డిజిటల్ ఎకానమీ వర్కింగ్ గ్రూప్ అమ్మా. సెకండ్ G20 డిజిటల్ ఎకానమీ వర్కింగ్ గ్రూప్ సదస్సు IIT హైదరాబాద్ లో నిర్వహించడం జరిగింది. ఇట్ వాస్ కండక్టెడ్ అట్ IIT హైదరాబాద్. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ G20 డిజిటల్ ఎకానమీ వర్కింగ్ గ్రూప్ అన్నది, ఫస్ట్ G20 డిజిటల్ ఎకానమీ గ్రూప్ వర్కింగ్ గ్రూప్ అన్నది ఇట్ వాస్ హెల్డ్ అట్ లక్నో. ఎక్కడ జరిగిందమ్మా? లక్నోలో. సెకండ్ G20 డిజిటల్ ఎకానమీ వర్కింగ్ గ్రూప్ అన్న సదస్సు హైదరాబాద్ లో నిర్వహించడం జరిగింది. సో దీని యొక్క మెయిన్ ఎజెండా ఏంటి అని అంటే డిజిటల్ స్కిల్లింగ్. మెయిన్ ఎజెండా ఏంది మాదింది? డిజిటల్ స్కిల్లింగ్. అదే రకంగా డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రా, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రా. అదే రకంగా సైబర్ సెక్యూరిటీ ఇన్ డిజిటల్ ఎకానమీ, ఇవన్నీ కూడా దీని యొక్క థీమ్స్ గా మనం గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ G20 డిజిటల్ ఎకానమీ వర్కింగ్ గ్రూప్ సదస్సు ఎక్కడ జరిగిందంటే లక్నోలో, సెకండ్ ఎక్కడ జరిగిందంటే హైదరాబాద్ లో, థర్డ్ ఎక్కడ జరగబోతుంది అని అంటే పూణేలో. థర్డ్ ఎక్కడ జరగబోతుందనా? ఇట్ విల్ బి హెల్డ్ ఇన్ ద సిటీ కాల్ పూణే ఇన్ ద స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర. నెక్స్ట్ సెషన్ వాస్ చైర్డ్ బై ఆకాష్ కుమార్ శర్మ, హూ ఇస్ ద సెక్రటరీ టు మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఏ మంత్రిత్వ శాఖ కింద ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామనంటే MEIT, దట్ ఈస్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. నెక్స్ట్ తెలంగాణ రాష్ట్ర చిత్రాన్ని, తెలంగాణ రాష్ట్ర పిక్చర్ని వరల్డ్ వైడ్, నేషనల్ వైడ్గా మార్చేటటువంటి ఒక నూతన కట్టడం, దట్ ఈస్ ద తెలంగాణ స్టేట్ న్యూ సెక్రటరియేట్. ఈ తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయాన్ని ఏప్రిల్ 30, 2023 ఇనాగ్రేట్ చేయడం జరిగింది. 6 అంతస్తుల ఈ భవనాన్ని తెలంగాణ రాష్ట్రంలోనే అంటే అన్ని హెచ్ఓడీలు, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్, సెక్రటరీలు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, అండర్ సెక్రటరీలు, చీఫ్ సెక్రటరీలు, ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు అందరూ కూడా కూర్చునే విధంగా ఒక విశాలమైన భవనాన్ని తెలంగాణ నూతన సచివాలయంగా మనం ప్రారంభించుకోవడం జరిగింది. ఈ తెలంగాణలో నిర్మించినటువంటి నూతన సచివాలయానికి అంబేద్కర్ తెలంగాణ సచివాలయంగా నామకరణం చేయడం జరిగింది. ఇట్ వాస్ నేమ్డ్ యాజ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెక్రటరియేట్. ఓకే, సో దిస్ కంప్లీట్ సెక్రటరియేట్, ఎందుకు అని అంటే ఈ సెక్రటరియేట్ని ఇంతకు ముందు ఉన్నటువంటి సచివాలయాన్ని కూల్చివేసి దాని స్థానంలో నూతన సచివాలయాన్ని నిర్మించినారు. అంటే ఎన్టీ రామారావు, ఒక నమ్మకం ఏంటంటే ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుండి ఈ సచివాలయం అనేది ఎవరికి కూడా కలిసి రావట్లేదు అని చెప్పి, అంటే అటు ఎన్టీ రామారావు గారు మళ్ళీ ఎన్నిక కాలేదు, హీస్ నాట్ గెట్టింగ్ రీఎలెక్టెడ్ ఫర్ ద సెకండ్ టర్మ్. సిమిలర్లీ చంద్రబాబు నాయుడు గారు, హీ మెట్ విత్ ద నక్సల్ అటాక్. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సెకండ్ టర్మ్ వచ్చినప్పుడు 3 నెలలు మాత్రమే ఈ సచివాలయంలో కొనసాగడం జరిగింది అని చెప్పి మొత్తం ఈ ఒక నెగటివిటీ ఉందని చెప్పి, అక్కడ జాతకం బాగాలేదు, దోషం ఉన్నది ఆ బిల్డింగ్లో అని చెప్పి ఈ మొత్తం సచివాలయ భవనాన్ని కూల్చివేసి నూతనంగా విశాలంగా 6 అంతస్తుల భవనాన్ని నిర్మించుకోవడం జరిగింది. సో ఈ మొత్తం ఎంత ఏరియాలో ఈ సచివాలయం ఉందమ్మా అంటే 27.9 ఎకర్స్. ఈ సచివాలయం మొత్తం కూడా 27.9 ఎకరాల విస్తీర్ణంలో ఈ సచివాలయం ఉన్నది. కేవలం ఆ బిల్డింగ్ ఏదైతే మీకు ఇక్కడ స్ట్రక్చర్ కనిపిస్తూ ఉన్నదో ఆ బిల్డింగ్ స్ట్రక్చర్ మాత్రం 2.45 ఎకర్స్లో ఉన్నది. మొత్తం బిల్టప్ ఏరియా ఎంత, నిర్మించినటువంటి ఏరియా ఎంత అంటే 8,58,530 స్క్వేర్ కిలోమీటర్.
సారీ స్క్వేర్ ఫీట్ సారీ 858,530 స్క్వేర్ ఫీట్ ఓకే. సో ఈ భవనానికి అంటే April 30, 2023 ఈ భవనాన్ని మనం ప్రారంభించుకున్నాం. ఎప్పుడు దీనికి శంకుస్థాపన చేస్తామని అడుగుతారు. దిస్ వాస్ ఫౌండేషన్ స్టోన్ వాస్ లేడ్ ఆన్ 27th June 2019 ఈ భవనానికి శంకుస్థాపన మనం చేసుకున్నాము. అదే రకంగా మనం చూసుకున్నట్లయితే తెలంగాణ న్యూస్ సెక్రటేరియట్ ఇస్ డిజైన్డ్ బై అని అడుగుతారు. డిజైన్డ్ బై 2 పర్సన్స్ ఇన్ఫ్యాక్ట్ పోనీ కాన్సాసో అదే రకంగా ఆస్కర్ కాన్సాసో ఓకే. వీళ్ళిద్దరు కూడా డిజైనర్స్ అమ్మ. దే బిలాంగ్ టు ద ప్లేస్ కాల్ చెన్నై. ఎక్కడ ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు? చెన్నై. ఓకే, ఈ భవనాన్ని డిజైన్ చేసిన వాళ్ళు కాన్సాసో, పోనీ కాన్సాసో, ఆస్కర్ కాన్సాసో అని చెప్పి చెప్పుకున్నాం. కానీ కన్స్ట్రక్షన్ ఎవరు చేస్తున్నారు? దిస్ ఆర్కిటెక్చర్ ఈజ్ బీంగ్ కన్స్ట్రక్షన్ ఈజ్ డన్ బై షాపూర్జీ పలోన్జీ అండ్ కంపెనీ లిమిటెడ్. షాపూర్జీ పలోన్జీ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ గుర్తుపెట్టుకోవాలమ్మా. దిస్ స్ట్రక్చర్ ఈజ్ బీంగ్ కన్స్ట్రక్టెడ్ బై హూమ్? షాపూర్జీ పలోన్జీ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్, ఓకేమా. సో ఈ నూతన సచివాలయం ఏర్పడిన తర్వాత అన్ని శాఖలకు సంబంధించినటువంటి మంత్రులు, మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి అదే రోజున అంటే ప్రారంభోత్సవం అయిన తర్వాతనే వారి క్యాబిన్స్లోకి వెళ్ళి అధికారికంగా అన్ని అధికార లాంఛనాలతో పూజలు నిర్వహించుకొని తాము తమ చైర్స్లో కూర్చున్నారు. కూర్చున్న తర్వాత ఎగ్జామ్లో మిమ్మల్ని అడుగుతారు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ ఫైళ్ళపై సంతకం చేస్తున్నాడు అని అడుగుతారు. అంటే ఈ నూతన సచివాలయం ఏర్పడిన తర్వాత ఆన్ వాట్ ఫైల్స్ తెలంగాణ చీఫ్ మినిస్టర్ హ్యావ్ సైన్డ్, ఓకే. మొట్టమొదటి సంతకం, మొత్తం 6 సంతకాలు చేస్తున్నా. టోటలీ హీ హ్యావ్ సైన్డ్ సిగ్నే, హీ హ్యావ్ గివెన్ ద 6 సిగ్నేచర్స్ అవుట్ ఆఫ్ ద 6. ఫస్ట్ సిగ్నేచర్ వాజ్ డన్ ఆన్ అ స్కీమ్ కాల్ దళిత బంధు అనే పథకం పైన మొదటి సంతకం చేయడం జరిగింది. ఏదైతే దళితులకు 10 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం ఇచ్చేటటువంటి కార్యక్రమం, దళిత బంధు కార్యక్రమం ఉన్నదో, అదే దళిత బంధు కార్యక్రమాన్ని విజయవంతంగా హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రారంభించడం జరిగింది. ఏదైతే హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రారంభించినారో అదే రకంగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి 117 నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పి ఆల్ కాన్స్టిట్యుయెన్సీస్ ఇన్ తెలంగాణ, అన్ని నియోజకవర్గాల్లో దాదాపుగా ప్రతి నియోజకవర్గం నుండి 110 లబ్ధిదారులు, 110 బెనిఫిషరీస్ విల్ బి సెలెక్టెడ్ ఫ్రమ్ ఆల్ ద కాన్స్టిట్యుయెన్సీస్ అక్రాస్ తెలంగాణ, ఓకే. దాంతోపాటుగా సెకండ్ సిగ్నేచర్ పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పైన చేస్తాడమ్మా. పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పైన సెకండ్ సిగ్నేచరు 5,544 కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి మూడవ సంతకం చేయడం జరిగింది. 5,544 కాంట్రాక్ట్ వర్కింగ్ ఎంప్లాయీస్ని వాళ్ళకు పర్మనెంట్ చేస్తూ రెగ్యులరైజ్ చేయడం జరిగింది. అదే రకంగా చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్, CMRF అంటాం, చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కింద ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఆ లబ్ధిదారులకు మరింత మేలు చేకూరే విధంగా ఒక సంతకం చేయడం జరిగింది సీఎం రిలీఫ్ ఫండ్ బెనిఫిషరీస్ కోసం. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ల్యాండ్ టు ద ట్రైబల్ పాపులేషన్, అయితే బీడు భూములు ఉంటాయో ఆ బీడు భూములను పంపకం కోసం ఒక సంతకం చేయడం జరిగింది. దాదాపుగా 135,000 మంది లబ్ధిదారులు, 3.9 లక్షల ఎకరాల భూపంపకం చేస్తామని చెప్పి కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పైన ఇంకొక సిగ్నేచర్ చేయడం జరిగింది. గుర్తుంచుకోవాలమ్మా, 2 కిట్లు ఉన్నాయమ్మా. ఒకటి కేసీఆర్ కిట్ అంటాం, ఇంకోటి కేసీఆర్ న్యూట్రిషన్
కిట్ అంటాం. కేసీఆర్ కిట్ అంటే బిడ్డ పుట్టిన తర్వాత, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ అంటే బిడ్డ పుట్టక ముందు. బిడ్డ పుట్టక ముందు ఎవరైతే ప్రెగ్నెంట్ మహిళలు ఉంటారో వాళ్లకు సరైన పౌష్టిక ఆహారం, న్యూట్రిషనల్ ఫుడ్ అందించేటటువంటి ఒక కార్యక్రమమే న్యూట్రిషన్ కిట్. ఈ న్యూట్రిషన్ కిట్లో మనకు ఎనర్జీ పౌడర్ అన్నది, హార్లిక్స్ అన్నది ఒకటి ఉంటుంది, ఖర్జూర పండ్లు కొన్ని ఉంటాయి. ఈ రకంగా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్తో ఈ కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ అన్నది ఉండబోతుంది. ఈ కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ 13.08 లక్షల కిట్లు డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నారు. దిస్ విల్ బెనిఫిట్ 6.84 లాక్ ప్రెగ్నెంట్ ఉమెన్, 6.84 లక్షల ప్రెగ్నెంట్ మహిళలకు ఈ కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ అందబోతుంది. సో ఈ అన్నిటిపైన కేసీఆర్ గారు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, సెక్రటరేట్ ఓపెన్ అయిన తర్వాత మొట్టమొదటగా 6 ఫైళ్ళ పైన సంతకం అయితే చేయడం జరిగింది. ఈ 6 ఫైళ్ళ పైన సంతకం చేసినాడు, కానీ ఈ 6 ఫైళ్ళను ఇంప్లిమెంట్ చేయాలనంటే, అమలు చేయాలనంటే దాదాపుగా అప్రాక్సిమేట్లీ 20,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందమ్మా. నియర్లీ 20,000 కరోడ్ రూపీస్ విల్ బీ స్పెంట్ టు ఇంప్లిమెంట్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్. ఓకే, ఇండియాలోనే అతిపెద్ద లార్జెస్ట్ అక్వేరియం, ఓకే, లార్జెస్ట్ అక్వేరియం అన్నది ఎకో హిల్స్ ప్రాంతం కోత్వల్గూడ హైదరాబాద్లో ప్రారంభమైందమ్మా. లార్జెస్ట్ అక్వేరియం. ఓకే, అక్వేరియం అంటే ఇది 180 డిగ్రీ అక్వేరియం అమ్మా. ఇక్కడ మీకు పిక్చర్లో ఐ థింక్ ఇట్ ఈస్ విజిబుల్ మొత్తం. అంటే మీకు ఆ లోపల నడుస్తూ ఉంటే, నీళ్ళ లోపలనే నడుస్తూ ఉన్నట్టు మీకు అర్థమవుతుంది, అనిపిస్తూ ఉంటుంది. అంటే నీళ్ళ లోపల లైఫ్ అండర్ వాటర్ అంటాం. ఏమంటామమ్మా? లైఫ్ అండర్ వాటర్ ఎలా ఉంటుందో దాన్ని పిక్చరైజ్ చేసేటటువంటి ఒక ప్రయత్నమే ఈ ఇండియాస్ లార్జెస్ట్ అక్వేరియం. ఓకే, సో ఇది ఎకో హిల్స్ కొత్కల్గూడ హైదరాబాద్లో దీన్ని ఏర్పాటు చేయబోతున్నారు, చేసేస్తున్నారు. దిస్ విల్ బి ద ఇండియాస్ లార్జెస్ట్ అక్వేరియం. ఇంకో పాయింట్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇటువంటి స్ట్రక్చర్ హైదరాబాద్ కన్నా ముందు దుబాయ్లో ఉంది, సింగపూర్లో ఉన్నది, అండ్ హైదరాబాద్లో అంటే ఇండియాలోనే ఫస్ట్ సచ్ అక్వేరియం విల్ బి సెటప్ అట్ హైదరాబాద్. ఇట్ విల్ బి ప్రొవైడింగ్ విత్ ద 180 డిగ్రీ వ్యూ ఈ అక్వేరియంలో కనిపించబోతుంది అని చెప్పి కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అమ్మా, T4C అన్నది ఒకటి వార్తల్లో ఉన్నది. T4C అంటే తెలంగాణ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్. T4C అంటే ఇది డైలీ న్యూస్, అంటే తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి క్రైమ్స్ ఏవైతే ఉంటాయో, నేరాలు ఏవైతే ఉంటాయో, ఆ నేరాలన్నీ కూడా ప్రతిరోజు అప్డేట్ చేసే విధంగా ఈ T4C అనే ఒక పోర్టల్ని ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్, ఇండియాస్ లార్జెస్ట్ అంటే రూరల్ ఇండియా అనుకోవచ్చు. రూరల్ ఇండియా అంటే గ్రామీణ భారతదేశంలో అతిపెద్ద వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ని సిద్దిపేటలో ప్రారంభించుకున్నామమ్మా. సిద్దిపేట్ రూరల్ ఇండియాస్ లార్జెస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ వాస్ ఇనాగరేటెడ్ ఇన్ సిద్దిపేట్. ఓకే, ఎక్కడ దాని పేరేం పేరు అంటే మనుగోలు వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. దీన్ని తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి అయినటువంటి హరీష్ రావు గారు, అదే రకంగా తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబల్లి దయాకర్ రావు గారు కలిసి సంయుక్తంగా ఈ ప్లాంట్ని ప్రారంభించడం జరిగింది. ఇది ఇక్కడ ఎక్కడుందనంటే తిప్పారం విలేజ్, తిప్పారం విలేజ్ కూకనపల్లి ఇన్ సిద్దిపేట్. సిద్దిపేట్లో ఇది ఉన్నదని గుర్తుపెట్టుకోండి. ఇట్ విల్ బి ట్రీటింగ్ 540 మిలియన్ లీటర్ పర్ డే. ఓకే, 540 మిలియన్ లీటర్ పర్ డే వాటర్ ట్రీట్మెంట్ ఇది చేయబోతుంది. ఈ ప్రాజెక్ట్ వల్ల 26 లక్షల మందికి త్రాగునీరు అందించేటటువంటి కార్యక్రమము. 1922 విలేజెస్ చుట్టూ 10 కాన్స్టిట్యుయెన్సీస్ అంటే సిద్దిపేట చుట్టుపక్కల ఉన్నటువంటి 10 నియోజకవర్గాలకు ఈ వాటర్ ట్రీట్మెంట్ అనేది జరగబోతుంది. వాటర్ ట్రీట్మెంట్ చేసి తాగునీరు అందించబోతున్నాం. ఈ రా వాటర్ ఎక్కడ నుండి తీసుకుంటామంటే మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ నుండి తీసుకుంటాం.
వాటర్ ఎక్కడ తీసుకుంటాం దీనికి మల్లన సాగర్ నుండి ఈ వాటర్ ని మనం తీసుకుంటాం మల్లన సాగర్ మీకు తెలిసే ఉంటది ఇట్ ఇస్ ద లార్జెస్ట్ రిజర్వాయర్ బిల్ట్ అవుట్ సైడ్ ద రివర్ కోర్స్ అంటే నది ప్రవాహక ప్రాంతం బయట నిర్మించినటువంటి ఇట్ ఇస్ ద లార్జెస్ట్ రిజర్వాయర్ అని గుర్తుపెట్టుకోండి ఈ ప్రాజెక్ట్ కాస్ట్ 1212 కోట్ల రూపాయలు 50 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్ట్ ని మనం నిర్మించుకుంటున్నాం మనుగోలు వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ నెక్స్ట్ అమ్మా తీర్థంకరకి సంబంధించి అంటే జైనిజంలో మనం మీరు చదువుతూ ఉంటారు తీర్థంకరస్ అని చెప్పి ఈ తీర్థంకర ఫూట్ స్కల్ప్చర్ అంటే పాదాలకు సంబంధించినటువంటి ఒక స్కల్ప్చర్ రీసెంట్గా కనుగొన్నారు ఎక్కడ దొరికిందంటే సోమేశ్వర టెంపుల్లో దొరికిందమ్మ ఎక్కడ దొరికింది అన్నది సోమేశ్వర టెంపుల్లో సోమేశ్వర మందిరంలో దాన్ని మనం కనుగొన్నాము సోమేశ్వర మందిరం ఎక్కడుంది కొలనుపాక దట్ ఇస్ యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్ లో కొలనుపాకలో ఇదే ఫీట్ ఫూట్ స్కల్ప్చర్ ఆఫ్ తీర్థంకర మనకు దొరికింది అర్లియర్ ఇలాంటి కొన్ని అంటే తీర్థంకరస్ కి సంబంధించి ఇంకొన్ని ఆధారాలు మనకు దొరికినాయి ఎక్కడ దొరికిందంటే గొల్లాత టెంపుల్ మహబూబ్ నగర్లో దొరికింది బైన్సా నగరం బైన్సా టౌన్ నిర్మల్లో కూడా దొరికినాయని గుర్తుపెట్టుకోండి ఓకే నెక్స్ట్ నేషనల్ పంచాయతీరాజ్ దివాస్ ఎప్పుడు జరుపుకుంటామమ్మా April 24th ఎందుకు April 24th April 24th దేశవ్యాప్తంగా 3-tier పంచాయతీ సిస్టమ్ అమల్లోకి వచ్చింది 3-tier పంచాయతీ సిస్టమ్ మూడంచెల పంచాయతీ వ్యవస్థ అమల్లోకి వచ్చింది April 24th దట్ ఈస్ 1992 ఓకే దాన్ని మనం 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అని చెప్పి కూడా చెప్పుకుంటాము సో ఈ పంచాయతీరాజ్ దివాస్ కి సంబంధించి అంటే పంచాయతీరాజ్ అవార్డ్స్ ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు అందించినారు దేశవ్యాప్తంగా 46 అవార్డులు వస్తే అందులో 13 అవార్డులు తెలంగాణ రాష్ట్రానికే అందడం ఇది ఒక గొప్ప విషయం అని చెప్పి గుర్తుపెట్టుకోండి 13 అవార్డ్స్ ఆర్ గివెన్ టు ద స్టేట్ ఆఫ్ తెలంగాణ దాంట్లో 8 అవార్డులేమో టోటల్లీ ఎన్ని అవార్డులు వచ్చినాయమ్మా తెలంగాణకు 13 అవార్డ్స్ వేర్ గివెన్ టు తెలంగాణ సో ఈ 13 అవార్డ్స్లో 8 అవార్డ్స్ ఆర్ అండర్ ద కేటగిరీ దీన్ దయాల్ ఉపాధ్యాయ సతత్ వికాస్ పురస్కార్ దీన్ దయాల్ ఉపాధ్యాయ సతత్ వికాస్ పురస్కార్ ఇంకొక 5 అవార్డులు మిగిలిన 5 పురస్కారాలు ఏమో నానాజీ దేశ్ముఖ్ సర్వోత్తమ్ పంచాయతీ సతత్ వికాస్ పురస్కార్ నానాజీ దేశ్ముఖ్ సర్వోత్తమ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్ సో అవార్డులు మనం గమనించినట్లయితే మోస్ట్ ఇంపార్టెంట్ అవార్డ్స్ని ఇక్కడ నేను లిస్ట్ అవుట్ చేయడం జరిగిందమ్మా సో లైక్ గౌతంపూర్ భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్కి సంబంధించినటువంటి గౌతంపూర్ అనేటటువంటి గ్రామానికి హెల్తీ పంచాయత్ అవార్డు వచ్చింది ఫస్ట్ ర్యాంకు 50 లక్షల రూపాయల అవార్డు పంచాయతీరాజ్ మినిస్టర్ ఎవరమ్మా ఎర్రబల్లి దయాకర్ సారీ ఇంతకుముందు చెప్పుకున్నాం కదా నెక్స్ట్ సెకండ్ విలేజ్ నెల్లుత్తుల ఎక్కడుంది జిల్లా జన్గాం జిల్లా వాటర్ సఫిషియెంట్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అంటే మిగులు నీటి సౌకర్యాన్ని కలిగి ఉన్నటువంటి గ్రామం ఏంది నెల్లుత్తుల కొంగటపల్లి ఎక్కడుందమ్మా మహబూబ్ నగర్ సోషలీ సెక్యూర్డ్ పంచాయత్ కింద ఫస్ట్ ర్యాంక్ ఈ గ్రామానికి వచ్చింది కొంగట్పల్లి ఆయిపూర్ గ్రామం సూర్యాపేట జిల్లాలో ఉందమ్మా ఆయిపూర్ ఇన్ సూర్యాపేట్ ఉమెన్ ఫ్రెండ్లీ పంచాయత్ కింద దీనికి అవార్డు వచ్చింది 50 లక్షల రూపాయల బహుమానం మండొద్ది గ్రామం జోగులాంబ గద్వాల్ జిల్లాలో ఉన్నది పావర్టీ ఫ్రీ అండ్ ఎన్హాన్స్డ్ లైవ్లీహుడ్ పేదరికం లేని గ్రామం ఏం గ్రామం అంటే మండొద్ది గ్రామం ఓకే ఎక్కడుందమ్మా జోగులాంబ గద్వాల్ జిల్లాలో ఉన్నది 40 లక్షల రూపాయలు ప్రైజ్ మనీ చెమ్లాద్రి వికారాబాద్ జిల్లాలో ఉంది పంచాయత్ విత్ గుడ్ గవర్నెన్స్ సుపరిపాలన చేస్తున్నటువంటి పంచాయతీ ఏంటంటే చెందాద్రి 40 లక్షల రూపాయల అవార్డు ఎందుకంటే సెకండ్ ప్రైజ్ అమ్మాయి రెండు కూడా నెక్స్ట్ థర్డ్ ప్రైజ్ వచ్చినాయి కొన్ని సుల్తాన్పూర్ పెద్దపల్లి జిల్లా సుల్తాన్పూర్ క్లీన్ అండ్ గ్రీన్ విలేజ్ కింద థర్డ్ ప్రైజ్ వచ్చింది 30 లక్షల రూపాయల అవార్డు
గంభీరావుపేట్ రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట్ సెల్ఫ్ సఫిషియెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద మూడో బహుమానం 30 లక్షల రూపాయలు. అండర్ నానాజీ దేశ్ముఖ్ సర్వోత్తమ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్. బెస్ట్ డిస్ట్రిక్ట్ పంచాయత్ ఏంటంటే ములుగు. బెస్ట్ డిస్ట్రిక్ట్ పంచాయత్ ములుగు సెకండ్ ర్యాంక్ వచ్చింది. 3 crore rupees ములుగు జిల్లాకు వచ్చింది. గ్రామ్ ఉజ్రా స్వరాజ్ విశేష్ పురస్కార్ ముక్రా ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ముక్రా గ్రామానికి వచ్చింది 3rd rank. కార్బన్ న్యూట్రల్ విశేష్ పంచాయత్ పురస్కార్ కార్బన్ న్యూట్రల్ కింద కాన్హా గ్రామానికి. కాన్హా గ్రామం ఎక్కడమా? రంగారెడ్డి జిల్లా. నెక్స్ట్ గ్రామ్ ఉజ్రా స్వరాజ్ విశేష పంచాయత్ పురస్కార్ ఎర్రవల్లి సిద్దిపేట జిల్లాలో ఒక సర్టిఫికెట్ లభించింది. బెస్ట్ బ్లాక్ పంచాయత్. బ్లాక్ పంచాయత్ అంటే మండల్ పంచాయత్. ఓకే, బెస్ట్ బ్లాక్ పంచాయత్ ఏంటంటే తిమ్మాపూర్ కరీంనగర్. బెస్ట్ బ్లాక్ పంచాయత్ ఏంటంటే తిమ్మాపురమ్మ తిమ్మాపూర్ దట్ ఈస్ ఇన్ కరీంనగర్. కరీంనగర్ ఇది 2nd rank వచ్చింది. 75 లక్షల రూపాయల గిఫ్ట్ మనీ ప్రైజ్ మనీ కూడా అందుకున్నదని ఇక్కడ గుర్తుపెట్టుకోండి. సో దే ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ఏప్రిల్ మంత్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. మళ్ళీ మనము మే నెలకు సంబంధించినటువంటి అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు చూస్తున్నానండి అచీవర్స్ అకాడమీ. థ్యాంక్ యూ. జై హింద్.